అండ్ సినిమా నెట్ఫ్లిక్స్కి 2 crores పైనే పోయిందని విన్నాను. అది రియల్ ఈవెన్ బిఫోర్ రిలీజ్ అయింది. బిఫోర్ రిలీజ్ ఏ గ్రేట్ థింగ్ అది. ఎందుకు ఓన్లీ ట్రైలర్ ఎఫెక్ట్ ఏనా అది? వాళ్ళ ఎనాలిసిస్ అంత స్ట్రాంగ్ ఉంది, దట్స్ వై ఇట్స్ నెట్ఫ్లిక్స్. వాళ్ళు చూస్తారు కదా సార్, సుట్టేషన్ సినిమా కాదు ఇది, పెట్టారు కాంటెంట్కి డబ్బులు పెట్టారు. అట్లాంటి మై ఫిలిం ఇట్ లుక్స్ 7-8 crore ఫిలిం కనిపిస్తుంది ఇఫ్ యూ సీ మై ఫిలిం. అట్లాంటి అట్లా నెట్ఫ్లిక్స్ తీసుకున్న తెలుగు సినిమాలు 5-6 ఉంటాయి, గొప్ప సినిమాలు అన్ని గొప్ప సినిమాలు ఏం కావు. అట్లాంటి బట్ ట్రైలర్ ఎఫెక్ట్ ఏమో అంతేనా మేబీ. యా బట్ అక్కడే వచ్చేసిన సినిమా సగం పైన డబ్బులు. యు ఆర్ సేఫ్ అని అంటున్నా, అది గ్రేట్ థింగ్ అంటున్నా నేను. అది మామూలుగా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి అది జరగలేదు. అంతే ఒక జరగలేదు. ప్లస్ నెట్ఫ్లిక్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ కొన్ని చోట్ల లేదు వరల్డ్లో, ఇది కొన్ని చోట్ల లేదు, జియో కొన్ని చోట్ల లేదు, జీ కొన్ని చోట్ల లేదు, బట్ నెట్ఫ్లిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్ ఓపెన్ అవుతుంది. నాకు యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ యాక్టర్ ఇట్ విల్ బీ నైస్ ప్రొఫైల్ ఫర్ మీ. నాకు ప్రొఫైల్ బాగుంటుంది, నా నెక్స్ట్ సినిమాలకు కూడా డిజిటల్ ప్రైస్ బాగుంటుంది. అండ్ ఉత్తేజ్, ఉత్తేజ్ ఏంటి అసలు, ఉత్తేజ్ డ్రింకే చేయడు అసలు. నాకు తెలిసి మందు లైఫ్లో ఎప్పుడు తాగలేదు. ఏంటి మందు సీన్లన్నీ ఎట్లా తీసినా ఏంటంటే ఆయన వాసనే పడదు ఆయనకి. వాసన కాదు, ముక్కు వెళ్ళిపోతుంది ఆయన ఒకసారి అంటే. కానీ వెన సీన్లో ఆయన కరెక్ట్ చెప్పు నాకు సీన్. ఇది మన ఏడ్చిన సీన్ ఉంది కదా, ఆయన వాడు 10 రోజుల నుండి నిద్ర లేక ఏడ్చేస్తాడు, లంగలంగా పనులన్నీ చేస్తున్నావు అని వచ్చి కొడతాడు కదా ఉత్తేజ్. ఆ సీన్లో ఐ వాంటెడ్ టు వర్కౌట్ దట్ మెథడ్. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడట ఒక్క సీన్. అంటే అది మెథడ్ యాక్టింగ్ సార్, ఒక్కొక్కరు అది. నేను నిజంగా 10 డేస్ స్లీప్ లేకుండా పరేషాన్లా మటర్ చేసేసినారే ఏమవుతుందిరా భయ ఇప్పుడు అని ఆ టెన్షన్లో పడిపోయేవాడు. నిద్ర రాక చెల్లి పెళ్లి చేయాలి, జైలుకి పోతాడు ఒక దిక్కు, ఈ టెన్షన్లో తాగేసి ఉంటాడు వాడు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దట్ 200% అది ఇట్లా కనిపించాలి వాడి పెయిన్ అన్నట్టు చూస్తుండ. ఉత్తేజ బార్బర్ షాప్ సీన్లో చాలా బాగా చేసాడు కదా, చాలా బాగా చేసాడు. అదే అది సింగిల్ టేక్, అది సింగిల్ టేక్ ఆల్మోస్ట్, ఒకటే షాట్, సింగిల్ కట్టే ఫ్రేమ్ ఇట్లుంటుంది. మీకు రిఫ్లెక్షన్లో ఇక్కడ కనిపించిన క్యారెక్టర్లు అక్కడ కనిపిస్తాయి, కెమెరా ఎడ్ జరిపగానే అక్కడ కట్ అయిపోయినా మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంటాయి. అవును అవును. అండ్ లాస్ట్ది 13 సీన్ 13 మినిట్స్, ఆల్మోస్ట్ 13 మినిట్స్. కానీ అది అటెంప్ట్ సో గ్రేట్, అది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. కానీ చివరిలో ఆ కిక్ పోయింది ఏమనేది ఒక చిన్న కంప్లైంట్, ఎంతవరకు ఒప్పుకుంటాం అది. ఆ మర్డర్ దగ్గర కొంచెం ఇదైంది. అంటే మన వాళ్ళకి ఇప్పుడు వాడు ఉన్నాడు కదా, ఎవడైతే చచ్చిపోయాడో ఇప్పుడు సినిమాలో చచ్చిపోయినాడు బామ్మర్ది, ఇప్పుడు వచ్చినాయి నాతో పాటు ఇంటర్వ్యూ. వాడు నిన్న ఫ్యామిలీని తీసుకొని దిల్షుక్నగర్లో సినిమాకి పోయాడు. సినిమాకి పోయి బయటికి నడుచుకుంటూ వచ్చే వాడు గుర్తుపట్టట్లేదు నన్ను అని తిరుగుతున్నాడ. కొంచెం గడ్డం పెరిగింది కదా. అయితే పక్కన వాడు షిట్ లాస్ట్ సీనే, లాస్ట్ సీనే పోయింది అంటే వీడు ఇట్లా ఏమంటాడు అని చెప్పి వింటుండు అని గుచ్చి గుచ్చి మొత్తం కింద పడేసి తొక్కి చంపేదండి. ఉత్తిగా చచ్చిపోయిండ్రా వాడు, అదే అంటాడు. వాడిని ఇంకా కొట్టి కొట్టి చంపేది ఉండే, గుచ్చి గుచ్చి చంపేది ఉండే అంటే వీడు వెంటనే చూసి అరే ఇది ఏదో వేరే లెక్క ఉందా, ఇదేదో వేరే లెక్క ఉందా. అదే అంటే మొత్తం బాగా ప్లాన్ చేశారు. అది పొడిచే దగ్గర కొంచెం మరీ డ్రామటైజ్ అయిపోయి కొంచెం అది సింగిల్ టేక్ అయిపోయింది. అదే ఒక దిక్కు సింగిల్ టేక్ అయిపోవడం వల్ల లాస్ట్ దాని మీద నేను ఛాన్స్ ఎక్కువ తీసుకోలేదు. 1500 మంది బ్యాలెన్స్ చేయాలి. లాస్ట్లో ఫైట్ రాంగ్ అయితే మొత్తం మళ్ళీ రీటేక్ చేయాలి. ఇప్పుడు 13 నిమిషాలల్లో 12 సెకండ్ల 55 దగ్గర తప్పు జరిగిన మళ్ళీ 12 నిమిషాలు అది మళ్ళీ 13 నిమిషాలు తీయాల్సిందే. అప్పటికి నేను 11 టేకులు చేసిన ద హోల్ థింగ్. అది ఎంత మొత్తం ఎంతసేపు, ఒక రోజు పట్టిందా లేదా? అది 36 అవర్స్ ప్రొడక్షన్. షూట్ కాల్ షీట్ ఏమో 3 కాల్ షీట్స్, మార్నింగ్ టు ఈవినింగ్, ఈవినింగ్ టు 12 టు నెక్స్ట్ డే మార్నింగ్. అదంతా మనం సెట్ చేసిందేనా లేకపోతే ఆల్రెడీ అక్కడ ఏమన్నా ఉన్నాయా? వేరే వాడి జాతరలో నేను అంత ఫ్రీగా మొత్తం సెట్ అది. అంతమంది 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 200 మంది డబ్బు కొట్టేటోళ్ళు, 100 మంది బతుకమ్మ ఆడేటోళ్ళు, 300 మంది వేషాలు వేసుకున్నోళ్ళు, అండ్ 9 దుర్గామాత విగ్రహాలు 9 తెప్పించినాము. ఈ పక్క గల్లీలో ఇంకో 3 వాడలేదు ఆ రోజు, మొత్తం 6 వాడినాము. ఓకే. అండ్ నాకు ఆ ఏరియా సపోర్ట్ చేసింది చాలిబండ లోకల్స్, చార్మినార్ పక్క గల్లీ. అక్కడ పర్మిషన్ ఉందా? పోనీ అక్కడ పర్మిషన్ ఉంది సార్, పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకో సార్. 4 గంటల దాకా డప్పులు కొడితే నన్ను వచ్చి నన్ను వచ్చి డప్పు కొడతారు వాళ్ళు. సో కోఆపరేట్ చేశారు పోలీసు వాళ్ళు, కోఆపరేట్ చేశారు లోకల్స్, చాలా కోఆపరేట్ చేశారు. మేకింగ్ అంతా రిలీజ్ చేద్దామంటే హార్డ్ డిస్క్ క్రాష్ అయింది, ఫుల్ మూవీ మేకింగ్ ది. హార్డ్ డిస్క్ అన్లాక్ చేయాలంటే 150,000 అంటారు వాళ్ళు డేటా దీనికి.
మళ్ళీ సంతకం పెట్టాలి నేను, ఒకవేళ రాకపోవచ్చు కూడా అని. దానికి ఆగినాము. లేకపోతే మీకు అసలు దాంట్లో ఉన్న ప్రిపరేషన్ కానీ, అసలు ఆ గల్లీ ఎట్లుండే ముందు, నైట్కి ఎట్లా చేసినాం, తయారు చేసినాం. మొబైల్స్లో కూడా తీయలేదా మన వాళ్ళు ఎవరు? మొబైల్స్లో తీయడం తీసినాం, ఒక్కటి దాంట్లో తీసిర్రు, అది ఉన్నాయి. ఇంకా అవే ఎదుర్కొంటున్నాం, ఫోన్లలో ఆడేట తీసినాం ఒకవేళ, కానీ ప్రాపర్ మేకింగ్ తీసినాం, అది మిస్సింగ్ ఉండదు. అండ్ ఆ ఒక్క బ్లాక్కి ఎంత బడ్జెట్ అయిందో తెలుసు? మోర్ దెన్ 50 lakhs. 50 lakhs ఆ ఒక్క బ్లాక్ 13 minutes దానికి. మోర్ దెన్ 50 lakhs. ఎందుకంటే 2 kilometers లైటింగ్ చేయాలి. ఇది మన సోర్స్ లైటింగ్, మన సేమ్ ఈ చిన్న బల్బులు, ఈ సిలిండర్ లైట్లు, ఛత్రి లైట్లు అవి, అండ్ మన ఫిలిం లైటింగ్ బిల్డింగ్ల మీద పార్ లైట్లు అవి ఇవి, మళ్ళీ రోస్ట్రంలో 50 lakhs ప్లస్. తప్పైతే పొద్దున్న దాకా టేక్ రాకపోతే మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ పెట్టి తీయాలి 50 లక్షలు. ఓకే.